పోరు మందారాలు అది 1989 అక్టోబర్ 26 రాత్రి 9 గంటలు. అదొక మరుపురాని దుర్దినం. పేదల బతుకుల్లో దుఃఖం ఎగజిమ్మిన రోజు. కష్టజీవుల గుండెలు పగిలి కన్నీరై కారిన రోజు. రంగారెడ్డి జిల్లా సిపిఐఎం రథసారథులుగా ఎర్రని మందారాలై పోరు సింధూరాలై వెలిగిన కామ్రేడ్ మహబూబ్ పాషా, కామ్రేడ్ నరహరి గార్లు నరహంతక భూస్వామ్య మతోన్మాదుల కత్తివేట్లకు నేలకొరిగిన రోజు. పోరుగడ్డ మంచాల మండలం జాపాల గ్రామంలో పుట్టిన కామ్రేడ్ పాషా నరహరి చిన్నతనం నుండే కష్టాలను మోస్తూ వాటిని ఎదిరించేందుకు చైతన్యమై ఎర్రజెండాను అందుకున్నారు. ప్రజలను కూడగట్టి సంఘం పెట్టి భూమి కూలి పోరాటాల్లో ముందుండి శ్రామికుల హక్కులకై నిలబడుతుంటే ఇకపై తమ ఆటలు సాగవని గ్రహించిన కాంగ్రెస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు నీచమైన కుట్రలతో లింగంపల్లి గేటుకాడ దారి కాచి, కత్తులు గొడ్డన్లతో దాడి చేసి, పెట్రోల్ పోసి అతి దారుణంగా హత్య చేశారు. కామ్రేడ్స్, మీరు దూరమైన మీ నెత్తుట తడిసిన అరుణ పతాకాన్ని మా భుజాల మీద మోస్తూ మా గుండె చప్పులతో మీకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మీరు నేర్పిన ఆదర్శాలతో, మీరిచ్చిన విప్లవ స్ఫూర్తితో ప్రజల ఆశలు నెరవేరుస్తాం, ఎర్రని జెండాకు వన్నెతెస్తాం, మీ ఆశయాలు సాధిస్తాం, మీ ఆశయాలు సాధిస్తాం, మీ ఆశయాలు సాధిస్తాం. మీ నెత్తుటి దారల త్యాగంతోటి కష్టజీవులను కాపాడినారా, ఈ దోపిడి లోకపు దౌర్జన్యాలను పోరుదండుతో తరిమి కొట్టారా, ఎర్ర జెండా వెలుగులను పంచిపెట్టారా, ఓ అమరులారా, మా వీరులారా, ఓ అమరులారా, త్యాగధనులారా, ఆటపాటల యందు మిముదలతుమయ్యా, కట్టుబట్టలేక పస్తు బతుకులు బాగా చూసి తీరయ్యా, ఓ అమరులారా, త్యాగధనులారా, కర్మగాచారంపు కారణము కాదంటూ కష్టాలు కళ తీర్చ కలిగి తీరయ్యా, ఓ అమరులారా, త్యాగధనులారా, పరుల సేవకు ఇంత పాటు పడని బతుకు పలువు లేదని మీరు తలచి తీరయ్యా, పూడెవడు భూమిని తన వెంట పట్టుకొని రాలేదని చెప్పి తీరయ్యా, ఓ అమరులారా, త్యాగధనులారా, అందరిది భూమైతే కొందరికే ఎట్లొచ్చే మోతాన్ని పసి గట్టి తెలిపి తీరయ్యా, ఓ అమరులారా, త్యాగధనులారా, భోగాలు భాగ్యాలు కొందరికే ఎందుకు అందరికీ ఆ బతుకు అందిస్తామంటూ మీరు నాటిన మొక్క సిపిఐఎం పార్టీ ఎల్ల వేళల మాకు కంటి పాప అవుతాది, ఎర్ర జెండా మాకు కన్న తల్లి అవుతాది, తల్లి రుణమును తీర్చ దీక్ష పూని నాము, భరతుడేలినట్టి భారతదేశాన అన్న
పూర్ణయ్య అనే ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్రదేశంలోని అన్ని పట్టణాల్లో అందమైన పట్టణం హైదరాబాదు. రాజధాని చుట్టూ రంగారెడ్డి జిల్లా 33 ముఖ్య మండలాలు. మంచాల మండలం మంచి పేరు మార్క్సిస్ట్ యోధుల గన్న ఊరు. జాపాల గ్రామము జాతికే గర్వము సూరులను గన్నట్టి వీరభూమి. చూడ చక్కనైన సూర్య చంద్రుడైనటువంటి పాషా నరహరి గాథ వినరయ్యా. చేసి కడుపు నింపుకుంటున్నట్టి మహమ్మదీయ వంశమందు మహబూబ్ పాషా పుట్టినారమ్మ. తమ్ముళ్ళ తిరిగిన గుడ్డలను చూసిండు. నలుగుట్ల దీర్ఘంగా నవ్వుతారనుకుంటూ తమ్ముళ్ళ మేలుడు తన కోరుకున్నాడు. బాడీ చదువు బంధు చేసి గొడ్డలు పట్టిండు. చెట్టు పుట్ట నరికి చేతులకు బొగ్గలు వచ్చినాయి. కంచె కంచె తిరిగి కాళ్ళు కాయలు కాసినాయి. కష్టం అంటే ఏందో తెలుసుకున్నాడా. పట్నం ఎల్లంగా జంగ్లాతోని జబర్దస్త్ ఆనాటి ఆమీనంటే యముడన్నా. అయ్యా నీ కాల్మొక్త పంచం దొర అనే రోజు రానాడు. కాయ కష్టం చేసి కడుపు నింపుకునే టోళ్ళం, చెట్టు పుట్టగొట్టి పుట్ట పోసుకునే టోళ్ళం, దోషం ఏం చేసి మీ దండుకు ఎందుకు కట్టాలంటే బండ్లను తేలిలు చేసి బాధలు పెడుతున్నాడు. ఎర్రగా ఎండాలు కాచేనా పూలన్నా ఎడిసేటి రోజులు వచ్చేనా రైతన్నా. ఎర్రగా ఎండాలు కాచేనా పూలన్నా ఎడిసేటి రోజులు వచ్చేనా రైతన్నా. సుక్క సుక్క
పెడుచుకునేటోళ్ళం బుక్కెడం తాపు ఒకరకు భూమి తల్లిని నమ్మినోళ్ళం నీకు ఇవ్వాలే జంగ్రాత కొడక మంచిగుండదు మాత పెట్టుకుంటే జంగ్రాత కొడక దోషమేమి గేయలేదు తోయలేదు ఎవరి ఇల్లు అడవి తల్లి సంపద మాకను పవించే హక్కు ఉన్నది ఒక్కటై మేము దన్ని నామంటే జంగ్రాసు కొడక పక్కటము కలిగిరికి పోతాయిరో జంగ్రాసు కొడక ధైర్యమును దూయించినాడన్న తన తోటి వాళ్లకు దారి మంచిది చూపినాడన్న పాషన్న నాడు లంచగొండ మీను తోలడా చేసిండు నాయన అన్యాయమేడు నాటుకుంటానన్నాడు చిన్నతనం నుంచి ఉన్నత బుద్ధులు వచ్చినాయి కష్టపడి పని చేసుకుంటూ కాలమెల్ల తీస్తున్నాడు నాయన కూలన్న రైతన్న లేరో మాయన్న కూడు దొరికే దాడగనరో పట్టు బట్టెను ఎర్ర జెండా నైతాము నా బాబు దులుము ఆనాడు నాటి నాటికి పెరుగుతుందే తెలుగు గడ్డ తెలంగాణ మాయన్న తెమ్మంది తూపాకులాను రాజాసిముఖలు రాజాకారులు బూర్జోపు సాములందరూ నాయన కలగలిసి పోయినారన్నా పేదొల్ల కష్టాలు పెడుతున్నారన్నా ఊరులన్నీ ఏకమైనై ఓరన్న ఉప్పెనయ్యి లేచినాయి మని రంకెలేచింది సుందరయ్య పిలుపునందు కున్నోళ్ళు గన్నులు పట్టిన వారు ఘనమైన వారు కృష్ణమూర్తి పోచమో నిజంగయ్య అడవయ్య లాంటోళ్ళు అందుకున్నారు గనులు ఎన్నంటి పేదలకు ఎన్నో విధాలుగా సహాయపడుతున్న సమయం నాయన తీరుల పోరాటం చూసి కోరుకున్నాడు బాట పాషన్న కొమరయ్య దారినాదండు పేద బతుకులు గట్టుకెక్కించా పోరు బాటన ఎంచుకున్నాడా మంచాల మండలం నుంచి మార్క్సిస్టు పార్టీని పెంచి ఊరు తిరగబట్టేనా ఉద్యమాలు నడపబట్టేనా పోటులు ఎన్ని ఎదురైనా అడుగు ఎనుకకు వెయ్యలేదన్నా భూస్వాములు అనుభవిస్తున్నా బినామీ పేరు భూములనన్నీ బంజరు భూమి వివరాలు తీసి బట్టబయలు చేసినాడన్నా ఆనాడు భారతదేశంలోనున్న రాజకీయ పార్టీలన్నిటికంటే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మంచిదని ఎంచుకున్నాడు
పుత్తి కొడవలే నక్షత్రం జెండా చూపుతుంది పేదలకు వెలుగు అన్నాడు. పుత్తల పెళ్లి సుందరయ్య అంటే నచ్చిన నాయకుడు అనుకున్నాడు. పార్టీ నీడలో పనిచే దలిచిండు నాయన, పేదలకు సేవ చేస్తంటూ పాచన్న పార్టీలో మెంబర్ అయ్యిండు. పార్టీలో చేరిన నాడే పాచన్న ప్రమాణమును చేసినాడు. పాషన్న కళదాక కోరుతన్నాడా, భూతల్ని చెర వీడిపించా పాషన్న భూస్వాములు ఎదిరించినాడా, కూలళ్ళను కూడా గట్టి పాషన్న కూలి జరిగే దారి చూసే, హరిజన గిరిజనులను పాషన్న అన్ని విధముల ఆదుకుంటూ రక్షించబూనుకున్నాడా, చదువుకునే పిల్లల్ని కలిసి విద్యార్థి సంఘంలో చేరుమన్నాడా, చేరుమన్నాడా, యువకులను ఉత్తేజపరిచి యువజన సంఘంలో చేరుమన్నాడా, సమ సమాజం కోరుకుంటూ పాషన్న స్వార్థమును విడువమన్నాడా, పాప పుణ్యాల మాట పాట పంచలు చేసిండు, దైవ దయ్యాలు దండుగన్నాడు, భూత పూచలు పూటకమన్నాడు, తండ్రి నమాజుకు పిలిస్తే తన తోడిగాని పని అన్నాడు, పొద్దు మాపు నమాజు చేస్తే పొట్ట నింపదని అన్నాడు, రెక్కలి చూకుంటే గాని డొక్కలకు రాదన్నాడు, కులం మతం కూడు పెట్టదన్నాడు, వర్గ పోరాటమే మార్గం అన్నాడు, సమాజమంతా రెండే కులాలు, లేనోళ్ళు ఉన్నోళ్ళు రెండు వర్గాలు అన్నాడు, లేనోళ్ళు సంపద సృష్టిస్తే ఉన్నోళ్ళు దీని దున్నలు అయ్యిండ్రన్నాడు, ఆహా మనిషిని మనిషి దోచుకునేటి పద్ధతి వద్దండో తందానా, గోపిడి వర్గం కుండెల పైన ఎర్ర చెండ నాటే దానయ్యలు చేసిన పోరు నందుకుండా తాళ్ళగూడముల కాలు పెట్టేరా తిప్పై గూడెం తిరిగినాడు రా చిత్తాపురుణోముల మంతాల లింగం పల్లిలో సంఘం పెట్టే బాలబలి కోల్కం పెళ్లి రాయ పోరులో పోరు జెండలెత్తే తండాలో రంగాపురులో సంఘం పెట్టే బాలబలి రాజు పెళ్లి చీదేడు పల్లెలో దండు కట్టినాడు గడ్డం మల్లై గూడెం దాటి గుణగల్గా పల్లికి చేరి కొనలు కూడా సీతారాం పేట కాగజ్ గట్టులు పెట్టిన సంఘం బాలబలి పెద్ద తుండ్ల చింతుల మీదుగా గుమ్మడి పెళ్లికెళ్ళే దండు గట్టి ధైర్యాన్ని చెప్పాలి ఖరీదు ఖాతా భూములనన్ని కబ్జ పెట్టుమంటో నల్లవెల్లి మొండి గౌరెల్లి మాలు దాటి మంతన గౌరెల్లి చింతపట్ల తక్కల్లపల్లిలో కొత్త పల్లిలో ఎత్తని జెండా గుడము మేడి పెళ్లిపై నానక నగలెల్లే కష్టజీవులను ఏకం చేసి బాలబలి పులి మామిడితో రోల భూమిపై పోరు చెండలెత్తే మహేశ్వరం మంకాల తిరిగిన రావిరాల కొంగరకు చేరిన ఆది పట్ల పాటేలు గూడముల అందించెండు ఎర్ర జెండరా బాలబలి
ఎలిమినేడు పోచారం లోపల ఎర్ర జెండ నాటే లోపల అడుగు పెట్టే పాశన్న నాడురా బాలబాలి అనాజ్పూర్లో సంగం పెట్టి ఆదుకున్నాడన్నా ఇబ్రహీంపట్నం సెంటర్ పార్టీకి ఇరుసులాగా చేయాలనుకున్నాడు తుర్కగూడ ఉప్పారిగూడముల ఎర్రగుంటలో ఎత్తిన జెండా కప్పపాడులో భూ పోరాటం గొప్పగా చేసిండో ఆరు మండలాల చుట్టూ అల్లుకుంది మార్క్సిస్ట్ పార్టీ పల్లె పల్లెలో పార్టీ పెరుగుతుంది గాని చదువుకునే పిల్లల సంఖ్య తరుగుతుందని చూసి ఇబ్రహీంపట్నం తాలూకా యందు ఇంటర్ చదివే సౌకర్యం లేదని చూసి కాలేజీ చేయిస్తానా అని పాచన్న కంకణము గట్టుకున్నాడా పాచన్న స్తూలే పెట్టినాడు పాచన్న ధర్నాలే జయించినాడు పాచన్న కాలేజీ జయిస్తానని పాచన్న కంకణము కట్టుకున్నాడా పాచన్న ఊరూర విద్యార్థులకే పాచన్న ఊరేగింపులు నిర్వహించే పాచన్న కాలేజీ జయిస్తానని పాచన్న కంకణము కట్టుకున్నాడా పాచన్న రస్తా రోకోలు జరిపించి పాచన్న రగిలించే ఆ ఉద్యమాన్ని పాచన్న కాలేజీ అధికారులాగే కాలేజీ సాంక్షనే జయించినాడా పాచన్న కాలేజీ జయిస్తానని పాచన్న కంకణము కట్టుకున్నాడా పాచన్న నియోజకవర్గం విద్యార్థుల ముఖాలు నిగనిగలాడుతున్నాయి నాయన మారుమూల పల్లె పిల్లలకు మంచి వసతి కలిగింది హాయిగా ఆనందంగా చదువులు సాగుతున్నాయి నాయన విద్యార్థి సంఘాలకు ఎలక్షన్ సమయం వచ్చింది ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ ఎలక్షన్ లో పోటీ పడ్డాయి నాయన ఎన్నికల యుద్ధ రంగంలో ఏబీవీపీ ఓడిపోయి ఎస్ఎఫ్ఐ గెలిచినది ఓడిపోయిన ఏబీవీపీ వాడిపోయిన ముఖము తోటి బాదులాటకు వాళ్ళు తిగినారా కయ్యానికే కాలు దివ్యారా చేష్టలో దంటు సంఘర్షణ ఎందుకని అంటూ సర్ది చెప్పక తాను పోతే దాడి చేయకపోనుకున్నారా అన్న తప్పించుకొని బయటపడ్డారా రాష్ట్ర రాజకీయము రంగులు మారిన కాలం నాయన మంచాల మండలానికి మండల అధ్యక్ష పదవికి మార్క్సిస్ట్ పార్టీకి పోటీ చేసే అవకాశం వచ్చింది అభ్యర్థి ఎవరంటూ అందరూ ఎదురు చూస్తుండగా మత్తలేని యువకుడు మందారం పువ్వంటి ఎరుపు తెలివితేటలు అనేది తేజస్సు గలవాడు చందమామ కన్నా చక్కని రూపం వెన్నెలాంటి మనసు వాడు ఉన్నత విద్యాపరుడు నాయన అమ్మలారా అయ్యలారా మీరంతా ఆలకించుడి అన్నలారా జన్మించిన బాలుడమ్మా పై చదువులను కోరుకొని పట్నంలో చదువుతున్న బాలుడమ్మా అమ్మలారా అందమైన మగం వాడు నరహరి చంద్ర బింబం వంటి వాడు ఏకగ్రీవంగానే పార్టీ నరహరిని ఎన్నుకొని పోటీ నిలిపింది ఎనలేని మే జాతి తోటి నరహరి ఎన్నికల్లో గెలిచినాడా కాంగ్రెస్ అభ్యర్థి నాడు ఓడిపోయి తలచించుకున్నాడు అమ్మలారా చేతగాని వానికి చరమెక్కువ
అన్నట్లు మంచి పని చేయలేరు, మంది చేస్తే ఓర్వలేరు. కరుడు గట్టిన భూస్వాములు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు నాయన. కమ్యూనిస్టులు అంటే కక్ష పెంచుకొని మాటుగాసి చంపాలనుకున్నారు. ఇటువంటి కుట్రలు ఇక్కడ జరుగుతుండగా ప్రజాసేవకు అంకితమైన ప్రజా ప్రతినిధి నరహరి. అమ్మలారా అయ్యలారా పాజ నరహరి గాథ వినుడి, పార్టీ చెప్పిన పద్ధతులలో పనులు చేయంత గొండె అధికారులకు మంచితనముగా చెప్పిన పేద ప్రజలు పనులకొస్తే ఆదరించు మన్నడమ్మ. ప్రజలకు మేల్ చెయ్యకుంటే పతనమయ్యి పోతరంటూ హెచ్చరికలు చేసినాడా ఖచ్చితంగా చెప్పినాడా పోకుండా నాయన. మంచాల మండలంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు నరహరి. ఇటువంటి పనులు ఇక్కడ జరుగుతుండగా 1985 పోచారం గ్రామం లోపల పార్టీ పేరు మీద పబ్లిక్ మీటింగ్ జరిగింది నాయన. పార్టీ జిల్లా నాయకుడైనందున ప్రసంగించేందుకు పాషన్న వెళ్ళిండు అక్కడికి. ప్రారంభానికి ముందు ప్రజానాట్య మండలి వాళ్ళు అమర వీరుల గీతాలను ఆలపించుచుండగా అరాచకవాదులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాళ్ళు విచిరయంగా రణరంగమైంది నాయన. ఆహా కాషాయి కాషాయి వాళ్ళు రా కక్ష తీర్చుకునేటందుకు కర్రలు చేతుల బట్టిరా కయ్యాని కేకాలు దుమ్మిరా కరంటునే బందు చేసిరా చిమ్మ చీకటి గమ్ముకున్నదా కార్యకర్తలు గమనించినారు ఆ కుట్రను ప్రమాద సమయం అన్నారు పాషన్న స్టేజ్ ఎక్క కన్నారు మారణ ఆయుధాలు తెచ్చినట్టున్నారు మాట్లాడొద్దు మా పాషన్న అన్నారు. అప్పుడు పాషన్న చూడురా ఏమి తిట్లు తిట్టినాడురా పిరికి మందు మీరు నాకురా నూరిపోయకు మన్నాడురా ఆ సభలోన మాట్లాడుతానురా నన్ను చంపితే చంపని అండిరా. అప్పుడు ఆ ఊరి జనమురా తిట్టి తరిమినారు వాళ్ళను బహిరంగ సభను ఆ రోజురా భంగము కానియలేదురా అయినా గాని పార్టీ కార్యకర్తలంత పాషన్న గారిని మాట్లాడనియలేదు. ఈ ప్రకారంగా రెండోసారి గండం గట్టెక్కింది పాషన్న గారికి. అయినా గాని పల్లె పల్లె తిరుగుతున్న పార్టీని పెంచుతున్నాడు. అదే సమయంలో అసెంబ్లీ సీటుకు పోటీ చేసే అవకాశం వచ్చింది పార్టీకి. అందరూ ఆమోదించినట్టు కొండిగా రాములు పేరును నిర్ణయించింది పార్టీ. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ మనసులో కలకల రేపింది ఇటువంటి వార్త. అసెంబ్లీ సీటు కనుక గెలుచుకుంటే ఆటలు సాగని అనుకున్నారు. ఏది ఏమైనా సరే వెనుకకు కొట్టాలనుకున్నారు నాయన. మార్క్సిస్టు నేతల మట్టు పెట్టాలనుకున్నారు. ఇటువంటి విషయాలు ఇక్కడ జరుగుతుండగా ప్రజాసేవకు అంకితమైన పార్టీ ప్రజాసంఘం ఉన్నది. భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య మిర్యాలగూడెంలో మీటింగ్ ఏర్పాటు చేసింది నాయన. మిర్యాలగూడానికి వియాలో మీటింగ్ కెళ్ళాలని యువకులు విద్యార్థులు వియాలో ఉత్సాహపడుతున్నారా. కట్టుకొని వియాలో జెండాలు బ్యానర్లను వియాలో దండిగా కట్టుకొని
సమయం పురావియాలో రాత్రి 9 గంటలు వియాలో అప్పుడు సమయం పురావియాలో రాత్రి 9 గంటలు వియాలో ఇబ్రహీం పట్నమందు వియాలో పెట్రోల్ బంకులోన వియాలో ఇబ్రహీం పట్నమందు వియాలో పెట్రోల్ బంకులోన వియాలో పెట్రోల్ పోసుకొని వియాలో పైనమై జాపాలకు వియాలో పెట్రోల్ పోసుకొని కొని ఉన్నారు వియాలో కాసాయి కాంగ్రెస్లు వియాలో కనిపెట్టుకొని ఉన్నారు వియాలో జాపాల గ్రామానికి వియాలో దారులు రెండు ఉన్నాయి వియాలో జాపాల గ్రామానికి వియాలో దారులు రెండు ఉన్నాయి వియాలో ఏ దారిలో ఎల్లినా వియాలో యములై కూసున్నారా వియాలో ఏ దారిలో ఎల్లినా వియాలో యములై కూసున్నారా వియాలో నోముల దారి వెంట వియాలో అన్నలే రాబట్టిరా వియాలో గొడ్డళ్లతో వియాలో కాంగ్రెస్ బీజపల్లు వియాలో కత్తులు గొడ్డళ్లతో వియాలో జీపులో బయలుదేరి వియాలో దాటి ముందుకు వెళ్ళిరా వియాలో జీపులో బయలుదేరి వియాలో దాటి ముందుకు వెళ్ళిరా వియాలో నోముల దాటంగానే వియాలో మూల మలుపు పాడరా వియాలో నోముల దాటంగానే వియాలో నూల మలుపు పాడరా వియాలో దారిలో కంప ఏసి వియాలో దాగున్నారంట వాళ్ళు వియాలో దారిలో కంప ఏసి వియాలో దాగున్నారంట వాళ్ళు వియాలో ఎప్పుడైతే దారి కడ్డంగున్న కంపని చూసిండో పాషన్న ప్రమాదం వచ్చిందని పసిగట్టిండు పాషన్న నా ప్రాణం పోయినా పర్వాలేదు నరహరి పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోమన్నాడు నాయన కను రెప్పగొట్టినంతలో కండ్ల కారం చల్లిండ్రు నాయన కసాయి కొడుకులు కత్తులు గొడ్డన్లు తీసిరు నాయన దెబ్బ మీద దెబ్బరా పడుతనే ఉన్నాయిరా మొట్టమొదటి దెబ్బరా నరహరి తల మీదరా పట్టుమని పడ్డాదిరా అయ్యో పక్కుమని పగిలిందిరా అయ్యో రెండో దెబ్బకు రెండు చేతులు ఇరిగేనా అయ్యో చిమ్మ చీకటి నిండరా అయ్యో కమ్ముకొని ఉన్నదిరా అయ్యో పక్క కూరు కాపోతేరా అయ్యో పొదలడ్డము ఉన్నాయా అయ్యో నిలువెత్తు విగ్రమై నిలబడ్డాడంటరా అయ్యో అంతలో గుండాలురా అయ్యో కాలంతకు లోలెరా అయ్యో కత్తులేది తిండురా కడుపులో పొడి తిండురా గొడ్డల్లో తవాలురా కసుమని పొడి తిండురా నరహరిని నరికిరా భాష పైన పడ్డరా అప్పుడు భాష నరా అప్పుడు
పాషన్న మాటలకు పక్కుమన నవ్విండ్రు వాణ్ణి వదిలి పెడితే వార్త తెలిసిపోయి మా యొక్క ప్రాణాలు మీ వాళ్ళు ఉంటారు అందుకే మీ వాణ్ణి అంతము చేస్తామని గుండాలు చెప్పిండ్రు గుండెపోయి పడిచిండ్రు చొడ్డలి దెబ్బకురా అడ్డమే పడ్డాడురా అయినగా నీ వాళ్ళకు అక్కసు తీరలేదురా పెట్రోలు తీసిరా పెయ్యి మీద తల్లిరా అగ్గి పుల్లలు తీసిరా ఆహుతి చేస్తుంటేరా కొనవు పిరి తోటిరా పలికిండు పాచన్నరా నన్ను చంపిన గానిరా నా ఎర్రని జెండను చంపలేరు ఎవ్వరు సవాలు విసిరిండురా ఎర్రని జెండాకురా చెన్నరా ప్రాణాలు విడిచెనా ఈ ప్రజల విడిచి వెళ్ళేనా ఈ ప్రజల విడిచి వెళ్ళేనా ఈ ప్రజల విడిచి వెళ్ళేనా పిట్టా పీసు మనని వేళ కాకులు కావు మనని వేళ నాయన మచ్చలేని వీరులు మార్చిస్తూ బిడ్డలు నాయన గొడ్డల్ల దెబ్బలకు గోరాది ఘోరంగా తల్లడిల్లుకుంటూ తనవు తాలించుకున్నారు నాయన స్కూటర్ల పెట్రోల్ తీసి పేయి మీద తల్లి కాలబెట్టినట్ట నాయన గుర్తుపట్టేందుకు కూడా వీలైతే లేదు నాయన స్కూటర్ తీసుకుపోయి ఇబ్రాహీంపట్నం చెరువులో ఇసిరేసి పోయిండ్రంట రెడ్డముండ కొడుకులు నాయన తెల్లారినాక అన్నలొరిగిన వార్త ఊరూరా తెలిసి మిర్యాల కూడా మీటింగ్ లో తెలిసింది నాయన చాల్ పక్కుమని ఈ వార్త రాగానే చాల్ అగ్గిరవ్వలో మంచాల మండలం అంతా ఎర్ర మంటల ఈ రగులుకున్నాదా ఊరు ఊరున యువకులందారు ఉగ్రనార సింహులయ్యింద్రా ఎంత రండాగాలురా మీరు అరే తిరిగి పంథాలో చంపిండ్రు తమ్ముళ్ళుంటే పారిపోకండి అరే అమ్మ తోడు మిమ్ము వదలమురా ఆజ్ఞ మాకు ఇచ్చి పంపితే అర్ధ గంటలో పట్టుకొస్తాము మీ ప్రాణములతో పాతి పెడతాము మా పాషనర హరిశాంతి చెందంగా మా పాషనర హరిశాంతి చెందంగా మా పాషనర హరిశాంతి చెందంగా ఈ ప్రకారంగా కదిలొచ్చిన జనమంతా కట్ట దిగిన ఏరులయ్యిండ్రు నాయన ఆపవశం కాలేదు అమీన్ సర్కిల్ డిఎస్పీ గారులకు మార్చిస్టు కార్యకర్తలను ఆపమనం తరం కాదనుకుండ్రు పోలీసు వాళ్ళు పరిస్థితి చేయిదారి పోకుండా పార్టీ నాయకులు ప్రకటన చేసిండ్రు నాయన మనుషులను తప్పుట మార్చిస్టు పార్టీ సిద్ధాంతం కాదని చెప్పిండ్రు ఎంతమంది వీరులు ఒరిగినా ఎర్ర జెండ ముందుకే పోతుందని చెప్పిండ్రు నాయన అన్నలారా తమ్ములారా పాజనర హరి గాథ వినుడి అన్నలారా తమ్ములారా పాజనర హరి గాథ వినుడి పార్టీ నేతలు గీసినట్టే గీటు దాటొద్దన్నారంట అన్నలారా తమ్ములారా పాజనర హరి గాథ వినుడి కోపము చంపుకున్నారంట కొట్టి చంపొద్దన్నారంట అన్నలారా తమ్ములారా పాజనర హరి గాథ వినుడి పంచనామా జరిగినంక పాదాలకు మొక్కిరంట అన్నలారా తమ్ములారా పాషనర హరి గాథ వినుడి పాషనర హరి గారుల ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేస్తూ ఏ విధంగా తలుచుకుంటున్నారు నాయన మార్చిస్టు పార్టీ కార్యకర్తలంతా మార్గం చూపిన అన్నలు తలుచుకుంటూ ఏ విధంగా ముందుకు పోతున్నారు నాయన ఓ మహబూపాషా నరహరి రంగరెడ్డి జిల్లాలో
జాపాలలో పుట్టి ప్రజలకై పోరులో ఒరిగినారు మము బాచి మీరెళ్ళిపోయినారు మిమ్ము మేము ఏనాడు మరువలేము మరువలేము కష్టజీవుల కండగా మీరు కార్మికులకు గుండెగా నీరు పేదలందరికీ తండ్రిగా నీరు పేదలందరికీ తండ్రిగా నీరు పేదలందరికీ తండ్రిగా ఎర్ర జెండెత్తిన వీరులో నాయనా మీరు ఎక్కడ ఉన్నారు పాషనా ఎర్ర జెండెత్తిన వీరులో కదిలినరు ఆ బాధలు పాపగా కదిలినరు ఆ బాధలు పాపగా కదిలినరు వర్గ పోరాటాలు చేస్తిరా నాయనా ఎర్ర జెండ కిందికి మమ్ము తెస్తిరా వర్గ పోరాటాలు చేస్తిరా నాయనా ఎర్ర జెండ కిందికి మమ్ము తెస్తిరా ఎర్ర జెండ కిందికి మమ్ము తెస్తిరా భూమి పోరాటాలు నడిపినారు మీరు భూములు ఎన్నో పంచినరు భూస్వాముల ఆట గట్టించినరు భూస్వాముల ఆట గట్టించినరు భూస్వాముల ఆట గట్టించినరు ఓర్వలేని దుర్మార్గులు నాయనా నిమ్ము చంపి పెట్రోల్ పోసి కాల్చిరా ఓర్వలేని దుర్మార్గులు నాయనా నిమ్ము చంపి పెట్రోల్ పోసి కాల్చిరా అపాషన్న పేరు వింటేనే కాంగ్రెస్ వాళ్ళకు కాళ్ళు వణుకురా బీజేపీ కూపుగులు పుట్టురా బీజేపీ కూపుగులు పుట్టురా బీజేపీ కూపుగులు పుట్టురా మత పిచ్చిగాళ్ళంతా గూడిరా నాయనా నిమ్ము మాటుగా సీ దెబ్బతీసిరా మత పిచ్చిగాళ్ళంతా గూడిరా చిరునవ్వు మీ ముఖము లోపల కోపం అన్నది చూడలేదన్నాడు చిన్న బాలుని రీతిగా మెదిలినారు చిన్న బాలుని రీతిగా మెదిలినారు చిన్న బాలుని రీతిగా మెదిలినారు ఉన్నతమైనట్టి పదవిలో నాయనా మీరు ఉండాలని కోరుకుంటిమి ఉన్నతమైనట్టి పదవిలో మామల మత్త ఉందిలే మీ అందానికి మత్త లేదులే కళ్ళ చూస్తేనే కడుపు నిండేదిలే కళ్ళ చూస్తేనే కడుపు నిండేదిలే కళ్ళ చూస్తేనే కడుపు నిండేదిలే చూడచక్కని రూపు ఉండేరా నాయనా మాకు సూతమన్న కనరారుగా చూడచక్కని రూపు ఉండేరా చంపిన ద్రోహులు మీ ఆశయాలు చంపలేరులే మీ వారసులం మేమున్నాము మీ వారసులం మేమున్నాము మీ వారసులం మేమున్నాము మీరు చూపిన బాటలో నాయనా ఎర్ర జెండ పట్టి ముందుకు సాగుతా మీరు చూపిన బాటలో పాషా నరహరి వారసులంతా వారందించిన జెండాను చేతబట్టి మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారంటే రాజధాని చుట్టుముట్టున్న రంగారెడ్డి జిల్లా చూడన్న రాజధాని చుట్టుముట్టున్న రంగారెడ్డి జిల్లా చూడన్న ఎర్ర జెండా వెలుగులు నేడు ఎంత శృంగారం ఉన్నాయో చూడు ఎర్ర జెండా వెలుగులు నేడు పాష నరహరి వారసులన్న పట్టిరి ఎర్ర జెండ చేతన్న
పల్లె పల్లె తిరుగుతున్నారా ప్రజల మేలు కోరుతున్నారా పల్లె పల్లె తిరుగుతున్నారా ప్రజల మేలు కోరుతున్నారా భూమి పంచి కూలి పెంచాలని బుద్ధులెన్నో చెప్పినారన్నా భూమి పంచి కూలి పెంచాలని బుద్ధులెన్నో చెప్పినారన్నా సర్కారుతో సమరంబు చేసి సాధించగ నిలిచినారన్నా సర్కారుతో సమరంబు చేసి అంగన్వాడీ హక్కుల కొరకు అసెంబ్లీని చుట్టినరన్నా ఆడపడుచుల కండగ నిలిచి పోరు చేసిన ధీరులు రన్నా కుల రక్కసి కోరల భూతం దళితులపై దాడి చేస్తుంటే గట్టి ధైర్యాన్ని చెప్పి ధర్మయుద్ధం చేసినారన్నా కరెంటు ఛార్జీలు పెరిగి కన్నీటితో రైతాంగం ఉంటే కన్నులెర్రా చేసినారన్నా కాల్పులకు బెదురలేదన్నా శంషాబాదు చేవేళ్ల దారిలో మొయినాబాదులో మెరిసెర్ర జెండా పరిగి కుల్కా చెర్ల పూడూరు పట్టుకొమ్మయ్య వికారాబాదు తారూరు మండలం దాటి తాండూరుకు తరలింది జెండా పెద్దేమూలు మర్పల్లి చేరి మోమిన్పేటలో మలిచింది జెండా శంకర్పల్లి షామీరుపేట కుత్బుల్లాపూర్ మేడ్చల్లు రూటు గట్ కేసర్ కీసర గుట్టలు ఘనంగా ఎగిరింది జెండా ఎన్ని అడ్డంకులు వచ్చిన గాని ఎర్ర జెండా ముందుకే పోవు ఆపతరము కాదు ఎవ్వరికి చరిత చెప్పింది ఈ సత్యమన్నా ఆపతరము కాదు ఎవ్వరికి చరిత చెప్పింది ఈ సత్యమన్నా నేటి ప్రపంచంలో ఒకవైపు సామ్రాజ్యవాదం తన విషకూరలను చాచి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రపంచ శాంతికి తూట్లు పొడుస్తూ ప్రపంచీకరణ పేరుతో పేద దేశాలను సర్వనాశనం చేస్తుంటే మరోవైపు మానవ హక్కుల రక్షణకై కార్మిక రాజ్యంకై విశ్వవ్యాప్తంగా సోషలిస్టు భావాలు కెరటాలై ఎగిసిపడుతున్నాయి. ఈ కీలక తరుణంలో రంగారెడ్డి జిల్లాలో వెట్టి చాకిరీ దోపిడీ దౌర్జన్యాలపై జరిగిన నాటి పోరులో ప్రాణాలు కోల్పోయిన కామ్రేడ్ పాషా నరారి జీవిత చరిత్రను ఉద్యమ ఉత్తేజం కొరకు పోరు మందారాలు శారద కథగా కష్టజీవులకు అంకితమిస్తున్నా. రచన బి సత్యన్న. గాయనీ గాయకులు పి ఉమా, బి శ్యామల, టి నరసింహ, బి కిషన్. వాయిద్య సహకారం కడమంచి పోషయ్య. నిర్వహణ ప్రజానాట్య మండలి రంగారెడ్డి జిల్లా.